దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమౌనుగాక. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేని గురించి భయపడుతున్నారు? దేనికి భయపడద్దు. మీ భవిష్యత్తును గురించి అసలే భయపడద్దు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరిగిద్దో, ఏమైద్దో అనే టెన్షన్ మీకుంటే ఉండొచ్చు, కానీ భయపడద్దు. మీరు దేవునికి ప్రియమైన భక్తులు. మీకు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మీరు చేసే భక్తి, మీ ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టం. మీరు ఆయనకి ప్రియమైన వారు, అందుకే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. భయపడొద్దు అని చెప్తున్నారు, మీకు శుభం జరగబోతుంది అని చెప్తున్నారు. ఎలా జరిగింది? మన దేవుడు చేస్తాడు. శుభం జరగబోతుంది అన్నాడంటే ఆయన శుభం చేస్తాడు. ఖచ్చితంగా శుభం జరిగింది. ఏ విధంగా జరిగిద్దో నాకైతే తెలియదు. మనందరం గంతులు వేస్తూ ఆయన సాక్ష్యం చెప్పబోతున్నాం, అది నమ్మండి. అయితే అలా చేయాలంటే ఇక్కడ దానియేలుతో ఒక మాట అన్నాడు, నువ్వు బహుప్రియుడవు, అందుకే నీకు శుభం చేయబోతున్నాను, అందుకే నువ్వు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో, భయపడొద్దు, నీకు శుభం జరిగిద్ది. ఇది ఖచ్చితంగా మనకు నెరవేరాలంటే మనం ఆయనకి ప్రియమైన వారిగా ఉండాలి. ఇంతకీ దానియేలు ప్రియమైన వాడిగా ఉండటానికి గల కారణమేంటి? ఈ దానియేలులో కొన్ని విషయాలు మనం చూస్తాం. ఈ దానియేలు నిష్ఠ కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తపరుడు. అతడు బబులోన్ దేశానికి నెబుకద్నెజర్ అనే రాజు బందీగా తీసుకుని వచ్చాడు. తన హాస్టల్లో వేశాడు. అద్భుతమైన భోజనం తీసుకొచ్చి ముందు పెట్టారు. చాలా నాన్ వెజిటేరియన్ పెట్టారు. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది అన్నాడు దానియేలు. ఇంత వేశారు, నాకు ఎక్కడి నుండి వచ్చింది? ఇదా విగ్రహార్పితమైంది, విగ్రహాలకి మరి బలిచ్చిన ఆ మాంసం ఇది. అమ్మో, ఈ విగ్రహార్పితమైంది నేను తింటే నా దేవుని దృష్టిలో నేను తప్పు చేసిన వాడిని అవుతాను, నా దేవుని ఆజ్ఞను మీరిన వాడిని అవుతాను. వద్దు వద్దు వద్దు, నాకొద్దు, నాకు ఆకుకూరల భోజనం, కూరగాయల భోజనం పెట్టండి చాలు, నా దేవుని ఆజ్ఞను నేను మీరను. అంటే తన భక్తిని, తన నిష్ఠను కాపాడుకునే వ్యక్తి. విగ్రహార్పితమైంది ముట్టలేదండి. అలా విగ్రహార్పితమైంది ముట్టని కారణాన దేవుడికి ఎంతో నచ్చాడు ఆయన. ఇంకా ఎందుకు ప్రియుడు అని మనం ఆలోచిస్తే, ఇతడు ప్రతిరోజు రోజుకి 3 సార్లు స్తుతిస్తున్నాడు, రోజుకు 3 సార్లు ప్రార్థిస్తున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తాం ఆ మాట. ప్రతిరోజు అండి, రోజుకు 3 సార్లు స్తుతి చేయకుండా, రోజుకు 3 సార్లు ప్రార్థన చేయకుండా అతడు తన జీవితంలో లేడు. అసలు అంత నిష్ఠగా ఆయన భక్తి చేస్తున్నాడు. మరణశాసనం ఆయన రాసినా సరే, ఇలా చేస్తే చంపేస్తాం అన్నా సరే, ఆ రోజు కూడా ప్రార్థన చేశాడు. అందుకే తీసుకెళ్లి సింహాలగోలో వేసేసే ప్రయత్నం చేశారు. అంటే తను చంపేస్తానన్నా సరే ఆ ప్రార్థన మానలా, స్తుతి మానలా. ఆ రోజు చేయాల్సిన స్తుతి, ఆ రోజు చేయాల్సిన ప్రార్థన ఆయన చేశాను, అందుకే తీసుకెళ్ళారు. జనాలందరికీ తెలుసు, ఈయనకి చావు వచ్చినా సరే, చంపేస్తామన్నా సరే ఈయన స్తుతి మానడు, ఈయన ప్రార్థన చేయటం మానడని. అతని భక్తి, అతని నిష్ఠ చూశారా? అతని బుద్ధి గురించి చెప్పాలంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనంలో అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అనే మాట. అంటే తన బుద్ధి చాలా శ్రేష్టమైంది, అతి శ్రేష్టమైంది. మంచి అంటారు, మంచిని మించితే శ్రేష్టమైంది అంటారు, శ్రేష్టమైన దాన్ని మించితే అతి శ్రేష్టమైనది అంటారు కదా. ఇప్పుడు ఎంత మంచోడో చూడండి, మంచికే మంచి అన్నమాట. చాలా చాలా మంచోడు ఈయన, అంత మంచోడు. అందుకే
ఇతడు దేవునికి ప్రియమైన వాడయ్యాడు. ఇక నాలుగోది ఈ దానియేలు గురించి మనం చూస్తే 64వ వచనంలో మిక్కిలి నమ్మకమైన వాడైన ఏ తప్పు ఏ నేరం ఎప్పుడు చేయనివాడు నమ్మకస్తుడైన చాలా నమ్మకస్తుడు చూస్తున్న దేవుని ఎదుట ఆయన నమ్మకంగా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ తన భక్తిని చేస్తూ నీతిని నెరవేరుస్తూ ఎంతో నమ్మకంగా దేవుని దృష్టిలో ఉన్నాడు. ఇప్పటికిప్పుడే మీకు చాలా విషయాలు నేను చెప్పాను కదా. ఒకటేమో అతడు తన పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకునే విషయంలో నిష్ఠ కలిగినోడు. రెండు భక్తి చేసే విషయంలో రోజుకు 3 సార్లు ప్రార్థన రోజుకు 3 సార్లు స్తుతి చేసేవాడు. అది మానక చంపేస్తామన్నా సరే అది మానలేదు ఆయన. ఇక 3 అతని బుద్ధి అతి శ్రేష్టమైనది. 4 అతడు నమ్మకమైన వాడు. దేవుడు చూస్తుంటే ఆ దేవుని దృష్టిలో చాలా నమ్మకంగా కనబడ్డాడు. ఇలాగా మనకు తెలిసినవి కొన్ని. ఇక దేవుడు ఇంకెన్ని చూశాడో తన క్యారెక్టర్ చూస్తున్న దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. మన ప్రవర్తన గమనిస్తున్నాడు. మన చర్యలన్నీ గమనిస్తున్నాడు. మన భక్తిని గమనిస్తున్నాడు. మనం ఎలా మనం ఉంటున్నాం అన్నీ గమనిస్తున్నాడు. అలా చూచే ఆ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం. ఈ దానియేలు గురించి మనం చూస్తే దానియేలు దేవునికి ప్రియుడు అంటే సరిపోలేదు, బహుప్రియుడు అంట. దేవునికి అతనంటే చాలా చాలా ఇష్టం, అంత ఇష్టం. ఎందుకంటే తన ప్రవర్తన బాగా గమనించిన దేవునికి ఎంతో ఎంతో నచ్చేశాడు దానియేలు. అందుకే దానియేలు బహుప్రియుడు. ఇప్పుడు దానియేలు దగ్గర దేవుడు తన దూతను పంపించి అంటున్నాడు, ఏదో ఒక చిన్న విషయంలో ఆయన భయపడుతున్నాడు. దానియేలు భయపడతాయా, ధైర్యం తెచ్చుకోయ్యా, నీకు శుభం జరగబోతుంది అని ఆ శుభవచనం దూతను పంపి మరీ చెప్పించాడు దేవుడు. ఈ రోజున అదే శుభవచనం మీరు వింటున్నారు. మనలో కూడా దేవునికి ప్రియమైన జీవితం ఉందా? ఒకవేళ ఎన్నాళ్ళు ఉన్నా లేకపోయినా ఎక్కడి నుండి అయినా సరే దేవునికి ఎలా ఉంటే ఆయనకి ఇష్టమో మీరు విన్నారుగా. అలా దానియేలు వలె మనం కూడా జీవిస్తూ దేవునికి ప్రియులుగా మనం ఉంటే దానియేలు విషయంలో దేవుడు ఎలా అయితే ధైర్యపరుస్తూ శుభం పలుకుతున్నాడో మన విషయంలో కూడా దేవుడు పలుకుతారుగా. ఏదేమైనా దైవజనునిగా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను, మీకు దేవుడు శుభం జరిగించునుగాక. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, భయపడద్దు. దేవుడు మీ అందరి జీవితాల్లో శుభం కలగచేయునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి వారి భయాందోళనాన్ని దూరపరిచి వారి జీవితానికి శుభం కలిగించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.